హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి, మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అలా నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చెగోడీలు. ఇట్లా క్లైమేట్ వర్షం పడుతుంది కదండి, అట్లాంటి టైంలో మనం చెగోడీలు కరకరలాడుతూ తింటే చాలా బాగుంటుంది కదా. అందుకని ఇప్పుడు నేను చెగోడీలు మన ఇంట్లో ఎలా చేసుకోవాలనేది చెప్తానండి. వాటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి బియ్యప్పిండి, కారం, ఉప్పు, పచ్చిమిరపప్పు అండి. ఇది కొంచెం నేను ముందే ఒక గంట సేపు నానబెట్టుకుని వడగట్టుకున్నాను. అలాగే ఆయిల్ ఉంటేనండి. మనం ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుందాం. డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుందాం కదండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం పిండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పిండి మిక్స్ చేసుకుందాం. బియ్యపిండి అలాగే కొంచెం సాల్ట్ టేస్ట్ తగ్గట్టు, కొంచెం కారం, కొంచెం వాము, కొంచెం వాము వేసుకుంటున్నానండి. వేసుకొని మనం కొంచెం కొంచెం నీళ్ళు తీసుకుంటూ కలుపుకుందాం. ముందు అన్ని మిక్స్ చేసుకొని ఆయిల్ హీట్ వచ్చే కొద్ది లైట్గా వేడి ఉన్నప్పుడు మనం ఇందులో కొంచెం క్రిస్పీగా రావడం కోసం ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. వేసుకొని కొంచెం నీళ్ళు కొద్ది కొద్దిగా తీసుకోండి. మంచిగా నీట్గా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చెకోడీలు ఎలా చుట్టుకోవాలని చెప్తానండి. నేను ముందు కొంచెం పిండి తీసుకొని, మీకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు, చిన్నవి అయితే చిన్నవి, పెద్ద అయితే పెద్ద, ఇలా చేసుకున్నాం కదా. చేసుకొని ఇలా శనగపప్పుని ఇట్లా తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇట్లా నీట్గా. ఇంకోటి చేసి చూపిస్తాం. సేమ్ మనం బయట దొరికే వాటిలాగే ఉంటాయండి, మనం కూడా ట్రై చేసుకోవచ్చు. మీరు మా ఇంటి దగ్గర ఉండే అక్క ఇవే ఈ వ్యాపారం అండి వాళ్ళు చేసేది. కనుక్కున్నాను ఎలా చేయాలని, కనుక్కొని చేసి చూపిస్తున్నా మీకు. ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకొని చుట్టుకోవాలి. చూడండి నీట్ గా వచ్చి అట్లా పప్పు అన్ని అలా చేసేసుకుందామండి. ఇక పప్పు చెకోడీలు మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఈ ప్లేన్ చెకోడీలు కూడా ఎలా చేసుకోవాలని చెప్తున్నాను. నేను ఆల్రెడీ కొన్ని చేసుకున్నాను, మీకు చూపించడం కోసం కొన్ని చేస్తున్నాను. ఇట్లా మొత్తం రోల్ చేసుకొని, సన్న రోల్ చేసుకొని మనం ఏమైంది ఇట్లా ఏలికి అంతే, ఏలికి చుట్టేసుకుంటే అయిపోతుంది. పప్పు చెకోడీలు అయినా బాగుంటాయి, ఇట్లా ప్లేన్ అయినా సూపర్ ఉంటాయి అండి. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మీరు అందరు టేస్ట్ చేసే ఉంటారు ఆల్రెడీ. ఇలా అన్ని రోల్ చేసుకుందామండి. ఇవి కూడా ఈ పిండి కూడా అయిపోయిందండి మొత్తం చేసుకుని. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం వీటిని. చూస్తుంటే కలర్ఫుల్ గా బాగుంది కదండి. వర్షం పడుతుందండి, వర్షంలో ఇవి తింటే చాలా బాగుంటాయి. లో ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలండి. వర్షం పడుతుంది, మంచిగా కరకరలాడుతూ చెక్కోడీలు తినొచ్చండి. ఎంతో బాగుంటాయి, చూద్దాం ఎలా ఉంటాయో. మనం కూడా తినిచూద్దామండి. వేగానే ఏమంటే కదిలించుకోకుండా ఒక 5 నిమిషాలు అట్లా రెస్ట్ ఇస్తే వాటికి వాటి పని అవి చేసుకుంటుంది. చూడండి పైకి వచ్చేసాయి కదా, ఇలా వచ్చినాము అని తిప్పుకుందాం.
మనం ఏగానే కలిపితే ఏంటంటే చెట్టుకుపోతాయి, ఇరిగిపోతాయి, అవే పైకి తేలుతాయండి. తేలినప్పుడు మనం ఇలా తిప్పేసుకున్నాం చూడండి. లో ఫ్లేమ్ మీద మంచిగా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చిందాకా కాచుకోవాలండి. మన ఇంట్లోనే చేసుకోవచ్చండి, బయట తెప్పించుకునే అవసరం కూడా లేదు. మన ఇంట్లోనే కొంచెం ఓపిక్గా చేసుకుంటే సరిపోతుంది. కలిపినండి, తీసేసుకుందాం మనం. ఈ పప్పులు తింటుంటే భలే ఉంటాయండి చెకోడీలల్లో. సౌండ్ చూసారండి, గలగలా అంటున్నాయి. సైడ్ వేసేసి ఈ చుట్టుకోవడమే కొంచెం ప్రాసెస్ అండి, మొత్తం ఈజీ ప్రాసెస్. ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే చుట్టేసుకుని ఒకసారి ఏం చేసుకోవచ్చు. ఇట్లా తిప్పుకుందాం అండి, పైకి వచ్చేసినాయి కదా, తిప్పుకుందాం. ఇదంతా ట్రై చేయండి అండి, ఇంట్లోనే ఎందుకు చేసుకోవద్దు. మనం చేసుకుని హాయిగా పిల్లలతో పాటు ఫ్యామిలీతో తినొచ్చు. తిని మీరు చేసుకుని ఎలా ఉందనేది మాకు కామెంట్ చేయండి. ఇవి కూడా కాలిపోయినాయండి, తీసేసుకున్నాం. సౌండ్ చూడండి, గలగలా అని వస్తున్నాయి. మిగతా ప్లేన్ చెకోడీలు వేసుకున్నామండి. వేసాం కదా, ఇలా పైకి వస్తున్నాయి కదా, ఒకసారి ఇలా అన్ని తిప్పేసుకున్నామండి. వేసుకొని మంచి కలర్ వచ్చిందాక ఎంచుకున్నాం అండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకున్నాం. సౌండ్ చూడండి, గలగలా వస్తుంది. రెడీ అయిపోయినాయండి మన వేడి వేడి చెక్కోడీలు. చూడండి ఎంత కలర్ఫుల్ గా, ఎంత ఎమ్మిగా ఉన్నాయా. సౌండ్ మాత్రం అసలు భలే సౌండ్ వస్తున్నాయండి. టేస్ట్ చూస్తాను ఎలా వచ్చింది అనేది. క్రంచీ క్రంచీగా సౌండ్ భలే ఉందమ్మా, సూపర్ ఉన్నా. ఒకవేళ మా చెకోడీలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.